చూసేందుకు ఆహ్లాదంగా చిన్న నగరంలా కనిపిస్తున్న ఈ నిర్మాణం పేరు మచుపిచ్చు. పేరు కొంచెం వెరైటీగా ఉన్న దీని చరిత్ర మాత్రం చాలా గొప్పది. మచుపిచ్చు అంటే పెరువులో పాత పర్వతం అని అర్థం. దక్షిణ అమెరికా ఖండంలోని పెరువులో ఉన్న ఆండిస్ పర్వతంపై ఉంది నిర్మాణం. ఇదో భవన సమూహం. 1432-1472 మధ్యలో దీన్ని నిర్మించి ఉంటారని అంచనా. అంటే ఈ నిర్మాణం 15వ శతాబ్దానిది అన్నమాట. శత్రువుల నుంచి తప్పించుకునేందుకే ఈ భవనాన్ని నిర్మించారట. దీన్ని ఎవరు నిర్మించారు, దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ అమెరికాలో ఇంకా అనే అతిపెద్ద సామ్రాజ్యం ఉండేది. ఈ చక్రవర్తుల పాలనలో ఉన్నప్పుడు ఇంకాలపై స్పానిష్ వాళ్ళు దాడులు యుద్ధాలు చేస్తుండే వాళ్ళట. దీంతో స్పానిష్ వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు ఇంకాలు చాలా చోట్ల రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అయినా వాటిని స్పానిష్ వాళ్ళు కనుగొని ధ్వంసం చేసేవాళ్ళు. దీంతో ఇలా పర్వత శిఖరం పైన ఈ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారట. దీన్ని మాత్రం స్పానిష్ వాళ్ళు కనుక్కోలేకపోయారు. దీంతో ఇప్పటికీ ఈ స్థావరం చెక్కు చెదరకుండా ఉంది. ఈ నిర్మాణంలో మొత్తం 150 భవనాలు ఉన్నాయి. ఈ భవనాల మధ్యలో ఓ రాయల్ ఎస్టేట్, రహస్య సభా ప్రాంగణం ఉన్నాయి. ఇక్కడ ఇళ్ళు, గుడులు, స్నానాల గదులు ఉన్నాయి. నివసించడానికి అన్ని వస్తువులు ఉండేలా దీన్ని నిర్మించారు. అక్కడక్కడ 100కు పైగా మెట్ల నిర్మాణాలు ఉన్నాయి. రాళ్లను ఒకదానితో ఒకటి పేర్చి దాని మధ్యలో మట్టిని సర్ది ఈ మెట్లను నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి వాడిన రాళ్లు ఒక్కోటి 22 కిలోల బరువు ఉంటాయి. రాళ్లను ఒకదానితో ఒకటి పేర్చి కట్టినా వాటి మధ్యలో చిన్న బ్లేడును కూడా చొప్పించలేం. అంత నైపుణ్యంగా ఈ మెట్లను నిర్మించారు. ఈ భవనం ఇంత పైన ఉన్నా ఇప్పటి వరకు ఒక్క రాయి కూడా కింద ఊడిపడలేదట. భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా దీన్ని నిర్మించారు. పర్వతం పైన ఆ రోజుల్లోనే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఈ భవనాన్ని నిర్మించారంటే ఆశ్చర్యమే మరి. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. సూర్యకాంతి రాతిపై నేరుగా పడినా నీడ ఏర్పడదట. ఇలా సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. స్పానిష్ వాళ్ళు ఇంకా సామ్రాజ్యాన్ని ఓడించడంతో ఈ నగరం 3 శతాబ్దాల పాటు కనిపించకుండా పోయింది. ఆ తర్వాత స్థానికులు దీన్ని గుర్తించినా బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. విస్మయపరిచే ఈ పురాతన నగరం గురించి దాన్ని జయించిన స్పానిష్ వాళ్ళకు కూడా తెలియదు. అందుకే దీన్ని లాస్ట్ సిటీ ఆఫ్ ఇంకాస్ అని కూడా పిలుస్తుంటారు. అమెరికా చరిత్రకారుడు హిరమ్ బింగం 1911లో మచుపిచ్చుని బయట ప్రపంచానికి తెలియజేశాడు. ఇక అప్పటి నుంచి ఇది పర్యాటక కేంద్రంగా ఉంది. మచుపిచ్చుని 1981లో హిస్టారికల్ శాంచురీగా, 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 2007లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇంటర్నెట్ పోల్లో ప్రపంచ కొత్త 7 అద్భుత కట్టడాల్లో దీనికి స్థానం దక్కింది. మచుపిచ్చు నిర్మాణం ఇక్కడ సాంస్కృతిక సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగానే కాదు ఆధ్యాత్మిక ప్రాంతంగా, పవిత్ర స్థలంగా ఇక్కడి వాళ్ళు భావిస్తారు. ఇక్కడికి వెళ్లాలంటే అమెజాన్ అడవి మీదుగా వెళ్ళాలి. ఒక్కరోజులో 2500 పర్యాటకులు మాత్రమే అనుమతిస్తారు. ప్రతి ఏటా 10 లక్షలకు పైగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ పురాతన నగరం పర్వతంపై ఉన్న ఎప్పుడు ఈ ప్రాంతం టూరిస్టులతో రష్గా ఉంటుంది. ఇక్కడ సినిమా షూటింగులు కూడా జరుగుతుంటాయి. రజనీకాంత్ రోబో సినిమాలోని కిలి మంజార పాటను ఇక్కడే చిత్రీకరించారు. ఏది ఏమైనా మచుపిచ్చు 15వ శతాబ్దపు ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునుక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.